విజయనగరం జిల్లా కొమరాడ మండలం సివినిలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 3 ఏళ్లలో చోరీకి పాల్పడి 1 లక్ష రూపాయలు విలువగల నగదు అపహరణ చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై నిలిచి ఉన్న లారీ డ్రైవర్ నుంచి 3,000 రూపాయలు నగదు చోరీ చేసి పరారయ్యారు. అంతటితో ఆగని ఆ చోరీలు లారీ అద్దాలు ధ్వంసం చేసి లారీ డ్రైవర్ను చితకబాది అందిన కాడికి దోచుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రాత్రి అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో దొంగలు ఒక 3 దొంగలు వచ్చి ఇంట్లో వచ్చి చొరబడి అక్కడ ఉండి అందరూ ఉన్నప్పుడే చొరబడి చల్ల చదరం చేసి 80,000 రూపాయలు తీసుకెళ్ళిపోయారు. అదే కాకుండా పక్క ఊర్లో కూడాను పలు ఇంకా వేరే 4-5 ఇళ్లలో కూడాను అట్లా సేమ్ దొంగతనం జరిగింది. అది ఎవరనేది ఇంతవరకు ఇంకా తెలియలేదు. అనేక రకాల ఏరియాల నుంచి వస్తుంటాము. గత 25-20 సంవత్సరాలు బట్టి ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఎప్పుడూ మాకు ఎటువంటి ఆటంకాలు కట్ట జరగలేదు. రాత్రి మేము ఆర్టీ ఆఫీస్ దగ్గరలో దాబా దగ్గర బళ్ళు ఆపి పడుకున్నాము. ఇంచుమించుకు ఒక 3 బళ్ళకి అద్దాలు పగలగొడేసి ఒక బండి డ్రైవర్కి రాయిచ్చి కొట్టేశారు ముఖం మీద. వేరే బండికి ఏమో జ్యోతి కట్ చేసి ఇంచుమించుగా 3,000 సిల్లర్ దొంగతనం జరిగింది. నా బండికి కూడా సైడ్ మిర్రర్ క్వార్టర్ గ్లాస్ అది పగలగొట్టేసి నా దగ్గర కూడా బెదర్ చేయబోయారు. నేను మేల్కొని వాళ్ళని ఎంటలు దావలేని పారిపోయారండి.